ఒక నేరాన్ని కట్టడి చేయాలంటే నేరపు మూలాలని అంతం చేయాలి లేదంటే గనక నేరం జరిగినప్పుడు ఒక నిందితుడు అరెస్టు అ జైలు మళ్ళీ బెయిలు బెయిల్ తీసుకుని వస్తాడు మళ్ళీ మొదటి నుంచి వస్తుంటుంది ఈ బెయిల్కి అయిన ఖర్చు లేకపోతే ఆ జరిగినటువంటి వ్యవహారాలకు అయిన ఖర్చుని మళ్ళీ ఇంకో నేరం చేసి కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఎవరికి నోట్లు ఇళ్లలో ముద్ర కావు లేకపోతే కనుక కేసులో ఉన్నారు కదా అని అందరు తీసుకొచ్చి డబ్బులు ఎవడో ఇవ్వడము అట్లాంటి నేపథ్యంలో ఇంకా మరింత దూరం పెడతారు కనీసం పైసా కూడా పుట్టకుండా ఉంటుంది అట్లాంటి దశలో మరో నేరం చేసి ఈ డబ్బులు ఆ డబ్బులు రెండు కలిపి సంపాదించుకుందాం అనేటువంటి తరహాలో ఉంటారు ఇలాంటి వాటికి చెట్ పెట్టాలంటే ఆ నేరపు మూలాలని అంతం చేయాలంటే అది యోగి ఆదిత్యనాథ్ వల్లే అవుతుంది ఇట్లాగా ఒక నేరం ఇంకో నేరం ఇంకో నేరం ఇంకో నేరం చివరికి నేరస్తులకి పుట్టినిల్లులాగా మారిపోయి నేరస్తుల్లో వంద మందిని పోగేసి దందాలు చేస్తూ రిచ్చగొట్టుడు రాజకీయాలు చేస్తూ చివరికి రాజకీయ పార్టీని తమ పెట్టుకునేటువంటి ఫ్యాక్షన్ తరహా రాజకీయం చేసేటువంటి రౌడీ నాయకులు ఒక్కొక్కరిని తాట ఊరికి నెక్క తన్నడమో కొట్ట లేకపోతే కనుక కాల్చడం ఎట్లాంటివే కాదు ఆస్తులతో సహా ధ్వంసం చేస్తున్నాడు అన్సారి ఎవరైతే అత్యంత కీలకమైనటువంటి డాన్ ముక్తార్ అన్సారి ప్రధాన అనుచరుడైనటువంటి అంజు కనోజీ అక్రమంగా నివాసాలు చేస్తే వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అంజీ కనౌజీ కోసం వేట మొదలుపెట్టింది యూపీ టాస్క్ ఫోర్సు ముతార్ అన్సారిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో ఉంచితే ఇతను ఇంకా బయటే ఉన్నాడు కనౌజీ అతన్ని ఎక్కడున్నాడు అనేటువంటి బయటికి తెలియకుండా చూ చూసుకుంటున్నాడు దీంతో అతన్ని బయటికి రప్పించడం కోసం అతని ఆస్తులు ధ్వంసం చేస్తే అతనికి షాపింగ్ మాల్స్ అవి ఉన్నాయి ఆ మాల్స్తో సహా ధ్వంసం చేసి అవతల పడేశారు దాంతో ఇప్పుడు ఆదాయం లేనప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది అదే ఇప్పుడు యోగి వేస్తున్నటువంటి ఎత్తు